హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న ఒక టాస్క్ ఇచ్చాను కదా, ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు? చాలామంది అది చిక్కుడుకాయ అనుకున్నారు కదా. నేను కూడా బెంగళూరు వచ్చిన కొత్తలో అదే అనుకున్నా, కానీ అది చిక్కుడుకాయ కాదు, అలా అనిపిస్తుందంటే దాని పేరు అవడేకాయ. ఇది కర్ణాటకలోనే చాలా స్పెషల్ వెజిటబుల్ అన్నమాట. అన్ని సీజన్స్లోనూ మనకి దొరకదు ఇది. పర్టికులర్గా నవంబర్ నుండి జనవరి వరకు మంచి కాయలు దొరుకుతాయి. ఇప్పుడు సీజన్ అయిపో వస్తుంది, ఇంకా నెక్స్ట్ మంత్ నుండి అయితే ఇంకా ఈ కాయలు మనకి కనిపించింది కూడా కనిపించవు. అదే అవరేకాయ. ఇది సంక్రాంతి టైంలో ఎక్కువ ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఈ అవరేకాయలు ఉడకబెట్టుకుని తింటారు. అండ్ నిన్న వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలానే ప్రతి వీడియోని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మీకు వీడియోలో కర్ణాటకలోనే చాలా స్పెషల్ అయిన అవరేకాయ కూర చేసి చూపించబోతున్నారు మా అత్తయ్య గారు. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. నమస్తే అండి, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కర్ణాటక స్పెషల్ అవరేకాయ పితుకుపప్పు కూర. ఇది చూడటానికి చిక్కుడుకాయలా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధముగా వీటిని ఒలిస్తే లోపల గింజలు ఈ విధముగా ఉంటాయి. వీటిని ఒలిచిన గింజలను 2 గంటలు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని చేత్తో ప్రెస్ చేస్తే లోపల ఉన్న పప్పు బయటకు వస్తుంది. వాటిని పితికి కొంచెం ఇది ప్రాసెస్ పని ఎక్కువే. నేను ఈ కూర చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ముందుగా ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అవరేకాయ కూర చేసుకునే విధానం చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థం, అవరేకాయ కూర కావలసిన పితికిన పప్పు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, టమాటో, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ధనియాలు, లవంగ, చెక్క. ఈ కావలసిన పదార్థములన్నింటినీ రెడీగా పెట్టుకొని స్టవ్ అంటించి పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి అది వేడి ఎక్కిన తర్వాత ధనియాలు 2 స్పూన్లు, 2 స్పూన్లు ధనియాలు వేసి వేగనివ్వాలి. తరువాత లవంగాలు 3, దాల్చిన చెక్క 2, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు వలిచినవి, 1.5 ఇంచ్ అల్లం ముక్క కట్ చేసి వీటిని దోరగా వేయించుకొని అవి వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు బేడిగా మెన్షన్కాయని ఇక్కడ కర్ణాటకలో దొరుకుతుంది. అవి కారం తక్కువగా ఉంటాయి, కలర్ బాగా వస్తుంది గ్రేవీ. వాటిని 7-8 వేసుకొని కారానికి మనం ఎండుమిరపకాయలు కారం బట్టి 3-4 వేసుకొని వాటిని బాగా వేపుకోవాలి. వేయించిన ఇవి కొంచెం అదే ధనియాలు అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం సైజుది కట్ చేసుకొని దానిలో 1/2 ఉల్లిపాయ దీనిలో వేయాలి. ముక్కలు కట్ చేసిన ముక్కలు 1/2 ముక్కలు ఈ మసాలాలో వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసి మసాలా వేగనివ్వాలి. వేగిన మసాలాని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ వేగిన మసాలాని తీసుకోవాలి. ఈ మసాలాని తీసుకొని దీనికి మనం మీడియం సైజ్ టమాటా, కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
అన్నమాట కొత్తిమీర వేసి పేస్ట్ లాగా రుబ్బాలండి. లోపల తిరిగి పాన్ స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటించి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిటపట అన్నాక కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఆవాలు కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం పితికి పెట్టుకున్న పప్పు కొంచెం పసుపు వేసి నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా పప్పును ఈ పాన్లో వేయాలి. పప్పు అంతా పాన్లో వేసాక బాగా కలిపి దానిలో కొంచెం ఉప్పు పసుపు అంటే పప్పు సరిపడా ఉప్పు పసుపు వేసి అది మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి బాగా. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల పప్పు కొంచెం బాగా ఒక సగం వరకు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఈ 5 నిమిషాలు సిమ్లో మనం మూత తీసి చూసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడుతుంది పప్పు. కలుపుతూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు పప్పు మగ్గిన తర్వాత మనం ఇందాక రుబ్బుకున్న మసాలా ఎండుమిరపకాయలు ధనియాలు టమాటా అన్నీ వేసి రుబ్బిన మసాలాని ఈ పప్పులో వేయాలి. మగ్గిన పప్పులో వేసి బాగా కలిపి 3 గ్లాసుల నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టి పప్పుకి మసాలా బాగా పట్టేలాగా పప్పు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి మసాలాలలో బాగా తిరిగి మనం మిక్సీ జార్ తీసుకొని 1 పావు కొబ్బరి చిప్ప 2 2½ స్పూన్లు గసగసాలు. కొబ్బరి ఫ్రెష్గా ఉంటే ఈ గ్రేవీ టేస్ట్గా వస్తుంది. కొబ్బరి గసగసాలు పాల్లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ నీళ్లు పోసి బాగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఈ అదే పప్పు మసాలా బాగా ఉడికిన తర్వాత ఉప్పు అది చూసుకొని ఈ కొబ్బరి గసగసాల పాలు దానిలో పోసి కలపాలి. బాగా కలిపి మనకి ఎంత పలచదనం కావాలో అంత వాటర్ వేసుకొని స్విమ్లో 1-5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది సాంబార్లాగా అంత పలచగా ఉండకూడదు, కుర్మాలాగా గట్టిగా ఉండకూడదు. 1-5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇది కర్ణాటకలో రాగి సంగటికి చపాతి పూరి దోశ అన్నిటికీ చాలా ఇష్టంగా తింటారు. ఈ కూర గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ ఇక్కడ ఇది నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు ఇది సీజను. ఆ టైంలో ఎక్కువగా వస్తాయి ఈ అవరేకాయ. ఈ జనవరి టైంలో ఇక్కడ అవరే మేళా అని కూడా చేస్తారు. ఆ అవరే మేళాలో ఈ అవరేకాయ గింజలతో చాలా వెరైటీస్ చేసినవి అక్కడ డిస్ప్లే చేస్తారు. అందరూ ఆ టేస్ట్ చూడటానికి చాలా రిష్గా ఉంటుంది. కర్ణాటక వాళ్ళు ఈ 2-3 మంత్స్ వీటితోనే రకరకాల కూరలు చేసుకుంటారు.
ముదిరిన పప్పు అయితే ఈ పితిక పప్పుకి బాగుంటుంది. లేత గింజలు అయితే అది పితికితే అంత పప్పు కనిపించదు. అది అది పితకకుండా పులుసులాగా గింజలను పులుసులాగా వేరుగా చేసుకుంటారు. ఇంకా బాతులు అవి చాలా వెరైటీస్ ఈ అవరేకాయతో ప్రిపేర్ చేసుకుంటారు. ఇదండి అవరేకాయ కూర. మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. గుమగుమలాడే అవరేకాయ పితిక పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.